కళ్యాణ్ రామ్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసి మరి ఎంతో ఎమోషనల్ అవుతూ హుటాహుటిగా హాస్పిటల్ చేరుకున్నారట ఎన్టీఆర్ గారి తల్లి శాలిని అలాగే లక్ష్మీ ప్రడతి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి కళ్యాణ్ రామ్కి ఏమైంది అంటూ కూడా ఎంతో ఆందోళనకి గురవుతున్నారు అభిమానులు సైతం అయితే మరి కళ్యాణ్ రామ్ రీసెంట్గా మరి తన షూటింగ్లో పాల్గొన్నారట షూటింగ్లో భాగంగా ఐదు వందల మంది ఫైటర్స్తో ఫైట్ చేస్తూ ఉండగా మరి తన కాలికి గాయం తగిలిందట కాలికి తోలు కూడా ఊడిపోయి రక్తం రావడంతో హుటాహుటిగా హాస్పిటల్కి తరలించడం జరిగిందట అయితే అక్కడ డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ అందించి మరి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాడట అయితే ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే మరి కళ్యాణ్ రామ్కి ఇలా జరిగిందంటూ కూడా ఎంతో ఆందోళనకి గురయ్యారు అభిమానులు అయితే అయితే ప్రస్తుతం మరి మన కళ్యాణ్ రామ్ సేఫ్గానే ఉన్నాడని తెలిసి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రస్తుతం మరి కళ్యాణ్ రామ్ని చూడడం కోసం నందపూరి కుటుంబ సభ్యులు హుటాహుటిగా మరి తన ఇంటికి బయలుదేరి వస్తున్నారు కళ్యాణ్ రామ్ రీసెంట్గా నటించిన బింబిసార సినిమాతో ఎంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు మరి మన కళ్యాణ్ రామ్ అయితే అయితే ఆ సినిమా ద్వారా దాదాపు అరవై ఐదు కోట్ల వరకు భారీ బడ్జెట్ సంపాదించుకుందంట ఈ సినిమా ఈ విషయం తెలిసి మరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ ఊప్తోటే మరి ఇంకో సినిమాకి రెడీ అవ్వబోతున్నాడు మరి మన కళ్యాణ్ రామైతే